హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది సాటర్డే బ్లాగ్ అండి. నేను నైట్ పడుకునేటప్పుడు లేట్ అయిందనమాట, 1:30 అయిపోయింది వీడియోస్ ఎడిటింగ్ అవి చేసుకునేసరికి. ఎందుకంటే ఈరోజు పిల్లలు ఇంట్లోనే ఉంటారు, మళ్ళీ ఎడిటింగ్ లేట్ అవుతుంది అనేసి నేను నైట్ చేసుకుని పడుకున్నాను. అయితే మార్నింగ్ ఈరోజు మనకు హాఫ్ డే స్కూలు, మార్నింగ్ అయినా ఎగుద్దామని 7కి అలారం పెట్టుకున్నాను, కానీ అలారం మోగలేదండి. నేను ఇంకా 8:35 వరకు 8:47 వరకు పడుకుని పోయాను. ఇప్పుడే లేచి త్వర త్వరగా ఇంకా ఫ్రెష్ అయ్యాను. అయితే మరి వాకింగ్ ఈరోజు 3rd డే కదా, గ్యాప్ ఇవ్వకూడదు, అసలు మూడో రోజుని గ్యాప్ ఇవ్వకూడదు అంటారు కదా అనేసి ఇక త్వరగా రెడీ అయ్యేసరికి 9:20 అయిపోయిందండి. పార్క్ ఇంకొక 1/2 అవర్లో క్లోజ్ అయిపోద్ది. ఇంకా సరే అనేసి బయలుదేరుతున్నాను అనమాట. సో వచ్చిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానండి. ఇది 3rd డే ఆఫ్ వాకింగ్ డే నుంచి అయితే వచ్చేసానండి. ఈరోజు అసలు ఏమీ సరిగ్గా చేయలేదు, కనుక కొంచెం చెమట కూడా పట్టలేదు నాకు. ఎందుకంటే బాగా లేట్గా వెళ్ళామా, అందులోనే షాను మనం ఇద్దరిని తీసుకెళ్ళానా. అక్కడేమో పార్క్లో అసలు పిల్లల్ని ఆడుకునేవారు, అల్లా చేయకూడదు అంటారండి. వాళ్ళని చూసుకోవడమే సరిపోయింది అనమాట. నేను ఇంకా సరిగ్గా అసలు వాకింగ్ ఏమి చేయలేదు ఈరోజు. ఇంకా సరే, ఇంకా పిల్లలేమో మళ్ళీ ఓ పక్క ఆకలేసేస్తుంది ఆకలేసేస్తుంది అన్నారని వచ్చేసాను. చాలాసేపు అయింది వచ్చేసి. ఇంకండి వచ్చాక ఇంక మినపట్టేసాను. ఫస్ట్ పిల్లలు ఆకలేస్తుంది అంటారు కదా, మినపట్టేసాను. ఇంకా మాకు ఏదైనా వంట చేసుకోవాలి. టిఫిన్ తిన్నాక ఇంకా స్నానం చేస్తానండి. చాలా లేట్ అయిపోయింది, ఆకలేస్తుంది ఫస్ట్ అయితేనే. పిల్లలకు కొంచెం తినిపించేసి నేను తినేసప్పుడు ఫ్రెష్ అయ్యి అప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. మినపట్ట అయితే వేసేసి స్టవ్ మీద పెట్టానండి. మినపట్ట అవడానికి ఒక 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. ఇక నేను నైట్ తోముకున్న గిన్నెలు అయితే నేను సర్దలేదండి, ఇంకా అవి సర్దేసుకుందామనేసి వీటన్నిటిని అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. ఇంకా నిన్నైతే కిచెన్ కింద అవి సర్దుకున్నాను, కానీ ఇంకా పైన కబోర్డ్స్ అవి సర్దలేదనమాట. నిజానికి నాకు అసలు ఈరోజు ఏమి పని చేయాలనిపించట్లేదు. నాకు మా వారు లేకపోతే అది ఒక రకమైన బెంగలా అనిపిస్తుందండి. నిజంగా అసలు నేను బతకలేనేమో అనిపిస్తుంది నాకు ఆయన లేకపోతేని. నేను అదే చెప్తున్నాను అనమాట మా ఆయనతో, నేను అసలు ఉండలేకపోతున్నాను, మీరు వెళ్ళిపోయారు అని చెప్పానండి. ఇంక ఇవో ఈ సామాన్లు అయితే సర్దుకుంటున్నాను. షాను మను ఏమో బయట మొక్కల దగ్గర కూర్చున్నారు. గులాబీ మొక్క అయితే చచ్చిపోయిందండి, మీరు నీళ్ళు వేయొద్దు అన్నారని ఇంక నేను నీళ్ళు కూడా వేయడం మానేశాను. అక్కడికే నీళ్ళు కూడా నేను మామూలు నీళ్ళు వేయలేదు, బియ్యం కడిగిన నీళ్ళే వేశాను. సన్లైట్ కూడా మరీ ఎక్కువ మరీ తక్కువ కాకుండా సమానంగా తగిలేలాగా పెట్టాను. అయినా కూడా గులాబీ మొక్క ఎందుకో చచ్చిపోయింది. మాకు గులాబీ మొక్క అచ్చిరాదేమోని లాస్ట్ టైం తెచ్చినప్పుడు కూడా తెచ్చిన 4-5 డేస్కి చచ్చిపోయింది అనమాట. ఇంకా ఇదిగోండి మిరపొట్టు అయితే రెడీ అయిపోయింది. పిల్లలు టిఫిన్ తినేశారు, నేను కూడా టిఫిన్ తినేశాను. నెక్స్ట్ అయితే ఇంకా పాలున్నాయి, పిల్లలిద్దరికి బూస్ట్ వేసి పాలు అయితే కల్పించేశాను. మా చిన్నది టిఫిన్ తినడానికి ఏంటి, పాలు తాగడానికి ఏంటి, ఎంత టైం టేకింగోనండి. తర్వాత అయితే ఇంకా నేను పిల్లలిద్దరికి స్నానాలు అయితే చేపించేశానండి. పిల్లల స్నానాలు అయిపోయినాయి. ఇంకా నేను స్నానం చేయడానికి ముందు ఫస్ట్ అయితే కూర స్టవ్ మీద వేసేసి వెళ్ళాననుకో ఒక పని అయిపోతుంది కదా, రెండు ప్యారలల్గా అయిపోతాయి కదా అనేసి నేను ఏం కూర వండనమ్మా అంటే మా షాను అంటుందండి, అమ్మ వాకింగ్కి వెళ్తున్నాం కదా, మనకి మోకాళ్ళకి బలం కావాలి కదా, నువ్వు అందుకనేసే బెండకాయ ఫ్రై పెట్టమ్మా అని అడిగిందండి. అయితే మా మను ఏమో పప్పులు ఎక్కువ కావాలంటుంది అనమాట. ఇంకా దానికోసం అయితే నేను ఈ పప్పులు వేస్తున్నాను. నిజానికి నాకు అసలు ఇలా ఈ పప్పులు మెత్తబడిపోయి తినడమే నచ్చదండి నాకు. ఇంకా దానికోసం తప్పక వేసానమాట. ఇంకా వెల్లుల్లిపాయ అయితే మాత్రం చితక్కొట్టు వేసేసాను, అవి పాయ కింద వస్తుంటే అది కూడా తీసేస్తుంది అనమాట. ఇప్పుడు కూడా ఈ బెండకాయ కూరలో బెండకాయ లేకపోతే ఇంకేముంటుందండి, బెండకాయ ముక్కలు వద్దు ఉత్తు కూర అయ్యి అంటుంది. బెండకాయ ముక్కలు లేకుండా ఫ్రైలో కూర ఎలా వస్తుంది దానికి, అసలు ఎంత సాగుతుందోనండి. అక్కడ దాంతో అదే మాట్లాడుతుంది అనమాట. ఇప్పుడు వచ్చి టిఫిన్ తినలేదండి అది, ఇంకా తినలేదు ఇంకా తినలేదు, తిను 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 అని వాగుతూనే ఉన్నాను. అసలు ఇంకా పిల్లలకైతే మా షానుకైతే మాత్రము ఇంకా సెలవులేనండి, మార్చి అంతా సెలవులే, మళ్ళీ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుందంట స్కూలు. ఇంకా ఈ మను అయితే మాత్రము సాటర్డే సండే ఇంట్లో ఉంటుందండి. ఇంకా ఇది ఇంట్లో ఉన్న రోజైతే మరీ విసిగిచ్చేస్తుంది అనమాట. స్కూల్లో అయితే కొంచెం టీచర్స్ దగ్గర ఏదో కొంచెమైనా తింటుంది, ఇంట్లో అయితే మాత్రం గంటల ధరపడి తింటుందండి. ఇంకో పిల్లలకైతే అన్నం కల్పించేసాను. లంచ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు పిల్లలిద్దరిని నేను డాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాలి. మా వారు లేరు కదా, ఇంక నేనే తీసుకెళ్ళాలి. వీళ్ళకి డాన్స్ క్లాస్ 4:30 అనమాట. అయితే ఇక్కడ నేను బైక్ స్లోగా నడుపుకుంటూ వెళ్తాను కదా, ఇంక నేను ఏమనుకుంటున్నాను అంటే 4:00 స్టార్ట్ అయిపోదాం అనేసి అనుకుంటున్నాను. ఇంకా 1 అవర్ టైం ఉందండి, ఇప్పుడు 3 అవుతుంది అనమాట టైము. అయితే ఈ లోపల వీళ్ళిద్దరూ ఒకరికొకరు అరుచుకుంటూ తిట్టుకుంటూ కేకలు వేసుకుంటూ ఉంటున్నారు. ఇంక ఇలా కాదు, రండి మీకు బుక్స్ కొన్నారు కదా, బుక్స్ ఇస్తానంటే ఆ బుక్స్ అలాగా చూసుకుని చదువుకుంటున్నారనమాట. చాలా బాగున్నాయండి బుక్స్ అయితే. అయితే మొన్న నేను బ్లాగ్లో చెప్పాను కదా మా వారు బుక్ చేశారంటే, అక్క దాని గురించి డీటెయిల్గా చెప్పొచ్చు కదా అనేసి అడిగారండి. అంటే చాలా మంది లింక్స్ కూడా అడిగారు నన్ను.
సో ఇది మా వారు అమెజాన్లో తీసుకున్న లింక్ అయితే నేను కామెంట్స్లో అయితే పిన్ చేస్తాను, చూడండి. మీరు ఓన్ వెబ్సైట్ కూడా ఉన్నదంట. ఈరోజు అయితే నేను పిల్లలిద్దరి చేత మై ఫస్ట్ మినీ లైబ్రరీ బుక్స్ అయితే చదివిస్తున్నానండి. ఇందులో టోటల్గా మనకి 12 బుక్స్ ఉంటాయి. ఇది ఎవరికంటే నర్సరీ నుంచి స్టార్ట్ చేస్తారు కదా, అంటే పిల్లలకి బేసిక్స్ నేర్పించాలనుకుంటారు కదా, స్కూల్కి పంపకపోయినా పిల్లల్ని ఇంట్లో నుంచి చదివించాలనుకుంటారు కదండి. సో ఇవి ఈ బుక్స్ అనమాట, మీరు చూసే ఉంటారు. నేను షాను చిన్నప్పుడు కూడా ఈ బుక్స్తోనే మొదలు పెట్టానండి, చదివించడం తీసుకునేదాన్ని. 40 రూపీస్ 45 ఉండేదండి బుక్ అయితే. ఇప్పుడు ఇలాంటి బుక్స్ని మనకి టోటల్గా 12 బుక్స్ అయితే పెట్టి అమ్ముతున్నారనమాట. దీని కాస్ట్ ఎగ్జాక్ట్గా నాకు గుర్తుకు లేదు, మీరు యాప్లోకి వెళ్ళండి. అంటే ఇవి ఇప్పుడు మొత్తం ఈ బుక్స్ అన్నింటికీ ఎంత కాస్ట్ అయిందని అనుకుంటే ఒక ఐడియా లేదనమాట, మా వారిని అడుగు చెప్తారు మీకు. సో ఇప్పుడు టోటల్ 12 బుక్స్ ఉన్నాయండి. దీన్ని మనము ఎవరికైనా బర్త్డేస్కి అప్పుడు గిఫ్ట్కి కూడా ఇచ్చుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇందులో ఉన్నవి మ్యాక్సిమం షాను మనకు అన్నీ తెలుసండి. ఇంకో కొత్తవి ఏమైనా తెలుసుకుంటానని ఒకసారి మీరు చదివిస్తున్నాను, తర్వాత ఈ బుక్స్ అన్నయ్య వాళ్ళ పిల్లలకి ఎవరికైనా అయితే ఇచ్చేస్తాను అనమాట. వాజ్వాల్ బుక్స్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి లిటిల్ లెజెండ్స్ అని కనిపిస్తుంది అండి, మై ఫస్ట్ మినీ లైబ్రరీ. టోటల్గా 12 బుక్స్ ఉంటాయి. ఇది ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఒకేసారి 12 బుక్స్ వెళ్తాయి కదా. ఫస్ట్ మై మినీ లైబ్రరీ బుక్ లో టోటల్గా పిల్లలకి కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ అంతా వచ్చేస్తాయండి. బేబీ యానిమల్స్, ఆబ్జెక్ట్స్, క్లాత్స్, టాయ్స్, థింగ్స్ అట్ హోమ్, ఫుడ్, బర్డ్స్, సీ యానిమల్స్, ప్లాంట్స్ అరౌండ్ హజ్, గుడ్ హ్యాబిట్స్, ఆపోజిట్స్, యాక్షన్ వర్డ్స్, ఇంకా ఆల్ఫాబెట్స్, ట్రాన్స్పోర్టేషను, ఇలా అన్నీ మనకి పిల్లలకి కావాల్సిన బేసిక్ మనము ఏదైతే నాలెడ్జ్ నేర్పాలనుకుంటున్నామో అవన్నీ వాళ్ళకి ఇంట్లో అయితే నేర్పించవచ్చు. షాను చిన్నప్పుడు అయితే నేను ఇలాంటి బుక్స్ డీమార్ట్లో కొంటూ ఉండేదాన్ని అండి. ఇవి కొన్ని వాళ్ళకి చూపించేదానమాట. ఇప్పుడు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకి చదువు ఏమన్నా చెప్పడం స్టార్ట్ చేయాలి అంటే అది ఫస్ట్ బొమ్మలు చూపిస్తూనే స్టార్ట్ చేయాలండి. నేను మా పిల్లలిద్దరికి ఇలాగా బొమ్మలు చూపిస్తూనే స్టార్ చేశాను. చిన్నపిల్లలకి ఎంత పెద్ద బొమ్మలు చూపిస్తే అంత బాగా గుర్తుంటుంది అనమాట, అండ్ ఎంత కలర్ఫుల్గా ఉన్నవి చూపిస్తే అంత బాగుంటుంది. ప్రస్తుతానికి షాను మనకి బుక్స్ అంత అవసరం లేదు, కానీ ఎందుకు తీసుకున్నానంటే బుక్ లో చూడు, ఫస్ట్ ఉన్నాయి కదా మై ఫేస్, తర్వాత మా హెయిర్ ఉన్నది బ్లాక్ హెయిర్ అండ్ హెయిర్ అమ్మ, దియానాకి బ్లాండ్ హెయిర్ ఉంటుంది. దియానా ఎవరమ్మా? నేను దియానా అండ్ రోమా ఫోన్ లో బొమ్మలు చూస్తాం కదా, కాదు దియానాకి ఇదే హెయిర్ ఉంటుంది. అది వేరే కంట్రీస్ ఉంటారు కదా అమెరికన్స్, వాళ్ళకి ఆ హెయిర్ ఉంటుంది. బ్లాక్ హెయిర్ మనకు ఉంటుంది, బ్రౌన్ హెయిర్ కూడా మన కంట్రీలో వాళ్ళకి ఉంటుంది అనమాట. వేవీ హెయిర్ అంటే పిచ్చి పిచ్చి, లేదు లేదు కొంచెం కొంచెం కర్లీగా ఉంటుంది. ఈ చూడి మొత్తం కర్లీ ఉంది కదా, అంత కాదనమాట ఇది. ఇప్పుడు నా హెయిర్ వేవీ హెయిర్ ఏమో. నెక్స్ట్ స్ట్రైట్ హెయిర్, స్ట్రైట్ హెయిర్ అంటే చాలా సిల్కీగా ఉంటుంది. మన స్కూల్లోని ఒక్కొక్కకే కర్లీ హెయిర్ ఉంటుంది, పైకి మొత్తం కర్లీ కర్లీగా రింగ్స్ రింగ్స్ కింద వచ్చేస్తుంది. అవును, ఓకే. నెక్స్ట్ ఏముంది? మై ఐస్, ఐబ్రోస్, ఐబ్రోస్, ఐ లాషెస్, ఐలిడ్. ఐలిడ్ నాకు డాడీ చెప్పే. ఐస్ లో కూడా చూడు టైప్స్ ఉన్నాయి, నీకు తెలుసా ఐస్ ఏమేమి టైప్స్ ఉంటాయో? నాకు చెప్పే బ్రౌన్ ఐస్, బ్లూ ఐస్, బ్లాక్ ఐస్. నీ ఐస్ ఏంటి? నీ ఐస్ బ్లాక్. నీదేంటమ్మా చిన్ను? బ్లాక్. వెరీ గుడ్. మీ ఆర్మ్ ఓకే, చదువుకో. నువ్వే చదువుతా చిన్ను ఫస్ట్. నెంబర్స్ 1, 2, 2 ఏమిచ్చారు ఇక్కడ? కప్ కేక్స్, 2 కప్ కేక్స్. 3 pens, 4 కప్ కేక్స్, 5 stars, 6 clocks, 7 oranges, okay, 8 ice creams, okay, 9 cars, 10 fingers, 10 fingers. ఏంటమ్మా షాను చెప్పు. అమ్మ ఇది చూడు, సైట్ సైట్ టేస్ట్
సౌండ్. షాను మనుకి మాక్సిమం ఇవన్నీ తెలుసండి. అయినా ఎందుకు తీసుకున్నానంటే పిల్లలకి ఏదైనా తెలుసు అనేసి వదిలేయకూడదు. రిపీటెడ్గా మనం వాళ్ళకి రివిజన్ చేపిస్తూ ఉండాలి. మనము ఒకసారి చదివింది నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే అలా రివిజన్ చేపిస్తూ ఉంటే వాళ్ళకి బాగా గుర్తుంటుంది అనమాట. ఇంకొక రీజన్ అండి. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి వాళ్ళకి వచ్చేసినవి అయినా మళ్ళీ వాళ్ళ చేత చదివిస్తూ వాళ్ళు చదివేటప్పుడు వెరీ గుడ్ అన్నాం అనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది వాళ్ళకి మనం చెప్పక్కలు లేకుండా నాకు వచ్చు, వాళ్ళు ఈజీగా చదువుతూ ఉంటారు కాబట్టి వావ్ ఎంత బాగా చెప్పావమ్మా వెరీ గుడ్ అన్నప్పుడు అబ్బా అమ్మ మనల్ని అప్రిషియేట్ చేస్తుంది అనేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా కొంచెం ఎక్కువసేపు చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఈ బుక్స్ మీకు కావాలనుకుంటే ఆన్లైన్లే కాదండి, మనకు ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి. కాకపోతే బయట తీసుకునే బుక్స్తో కంపేర్ చేస్తే మనకి మంచి క్వాలిటీగా వస్తున్నాయి, ప్లస్ ఒక సెట్ కింద వచ్చేస్తుంది అనమాట. పిల్లలకి మెయిన్గా చిన్నపిల్లలకి మనం నేర్పించాలి అనుకుంటే బేసిక్ నాలెడ్జ్ అంతా మనకి ఈ బుక్స్లో అయితే వచ్చేస్తుందండి. ఇందులో కూడా మనకి వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 అనేసి 2 సెట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే మాత్రము వాల్యూమ్ 2 అండి. సో ఇంకా నేను దీని గురించి అడిగారు కాబట్టి మీకు ఇంత డీటెయిల్గా చెప్పాను. మీరే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను అమెజాన్లో పర్చేస్ చేసిన లింక్ అయితే కామెంట్లో పెంచేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. షాను మన ఈ బుక్స్ వచ్చిన కాడ నుంచి ఇంక వీటితోనే కూర్చున్నారు. అండ్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టడీ బ్లాగ్స్ రెగ్యులర్గా వస్తాయండి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి. షాను మనం ఇద్దరు అయితే ఆ బుక్స్ చూసుకుంటున్నారండి. ఇంక నేను బట్టలు ఆరేయాలి, బట్టలు ఆరేయాల్సినవి ఉన్నాయనేసి ఇట్లయితే ఆరేస్తున్నాను. ఇవి నేను ఇందక్కడ పిల్లలకి స్నానాలు అవి కంప్లీట్ అయిన తర్వాత వాషింగ్ మిషన్ వేశాను. అయితే అయిపోయింది కానీ అప్పటి నుంచి కారలేదు అనమాట. పిల్లలకి అన్నాలు పెట్టి నేను తిని ఇలా చేసేసరికి టైం సరిపోయింది. ఇంక ఇప్పుడు అయితే ఇంకా ఆరేస్తుంది అనమాట. నార్మల్గా అయితే ఇక్కడ మనకి కరెక్ట్గా 11:30 నుంచి 3:30 వరకు ఫుల్ ఎండ్ వస్తుందండి, తర్వాత తగ్గుతూ వస్తుంది. అప్పుడు ఆరేసేస్తే ఆరిపోదును, కానీ నాకు ఇంకా ఎండలోకి ఇప్పుడు వెళ్ళాలనిపించలేదు అనమాట. అందుకనేసి ఇంకా నేను ఎండ అంతా తగ్గిన తర్వాత ఆరేస్తున్నాను. అండ్ చాలా ఎండ ఎక్కువ వస్తుంది, ఆ ఎండకి కలర్లు కూడా పోతాయి అంటారు కదా, ఇంక అందుకనేసి ఆరేయలేదు. ఇంక వీటిని ఆరేసేసి షాను వాళ్ళని తీసుకుని వెళ్తాను. 4:10 అయిపోయిందండి, పిల్లలిద్దరిని తీసుకుని అయితే నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నాను. ఇప్పుడు ఏమో మరి ఫస్ట్ టైం తీసుకెళ్తాను, ఎలా తీసుకెళ్తాను ఏంటి అనేసి అదొక భయంగా ఉందన్నమాట. మనం డ్యాన్స్ క్లాస్లో అయితే దింపేశానండి. దింపేసి ఇక్కడ పార్క్ ఉంటుంది, ఈ పార్క్లో కూర్చుందాం అనేసి అయితే నేను ఇక్కడికి వచ్చాను. ఇంక ఇక్కడ కూర్చుని కొంచెము ఎడిటింగ్ పని ఉంది, అది కంప్లీట్ చేసేసుకుంటాను ఈ 30 నిమిషాలు అనమాట. 4:30 to 5:10 ఆ టైంకి అయిపోతుంది, 40 మినిట్స్. అది అయిపోగానే ఇంకా మళ్ళీ వెళ్ళాలని రిసీవ్ చేసుకుంటాను. అంతసేపు రోడ్డు మీద నుంచోలేక ఇక్కడ పార్క్లో కూర్చుందాం అనేసి ఇలా వచ్చానమాట. ఇదిగోండి పార్క్. ఈరోజు నాకు మా ఆయన లేకపోవడము చాలా బెంగగా అనిపిస్తుంది, అందుకే ఏమీ పెద్దగా వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు. నిజం చెప్పాలంటే నేను అసలు ఏ పని మీద కాన్సన్ట్రేట్ కూడా చేయలేకపోతున్నానండి, మనసు అంతా అది ఒక రకంగా ఉందన్నమాట. మాట కూడా చాలా స్లో వస్తుంది కదా. ఇంక ఇక్కడ కూర్చుంటాను కాసేపు. అయితే 5:40 అయ్యిందండి, జస్ట్ ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసాము డ్యాన్స్ క్లాస్ నుంచి. జాగ్రత్తగా వెళ్ళాము, బాగానే వెళ్ళి బాగానే వచ్చేసాము, ఏ ప్రమాదం ఏమి జరగకుండా మంచిగా తీసుకెళ్ళాను. ఫస్ట్ టైం అండి నేను అంత బిజీగా ఉండే రోడ్ల మీద బైక్ నడపడము, జాగ్రత్తగా అయితే నడుపుకుంటూ వచ్చేసాను. ఇంతకే రేపు పొద్దున్న డ్యాన్స్ క్లాస్ లేదంట. ఇలా లేదు అన్న విషయం తెలుసుంటే నేను కూడా మా వారితో పాటు ఊరు వెళ్ళేదాన్ని. మేమేంటంటే డ్యాన్స్ క్లాస్ పోతుంది అనేసి నేను ఇక్కడ ఉండిపోయాను పిల్లల్ని వేసుకుని. మా ఆయనేమో ఊరు వెళ్ళారండి, లేదు అంటే మాకు ముందే తెలిస్తే చెక్క ఈ 2 డేస్ పిల్లలకి ఎలాగో స్కూల్ సెలవే కాబట్టి నేను వెళ్ళేదాన్ని. ఇంక ఇంటికి వచ్చేసానండి. ఇప్పుడైతే నేను పాలు పెరుగు తేవడానికైతే బయటికి వెళ్తున్నాను. నెక్స్ట్ అయితే ఇంకోండి, మార్నింగ్ నుంచి నేను అసలు గిన్నెలు తోమలేదు, ఇప్పుడు ఈ గిన్నెలు కూడా త్వరగా క్లీన్ చేసుకోవాలి. షాను మను అయితే పాలు వాళ్ళే తెచ్చుకున్నారండి, పాలు పెరిగి వెళ్ళాలని చెప్పాను కదా, అయితే నేను వెళ్ళలేదనమాట. షాను అన్నది నేను తీసుకొస్తాను మమ్మీ అంటే సరే జాగ్రత్తగా వెళ్ళి తీసుకురండి అనేసి పంపించానండి. సో పిల్లలిద్దరు అయితే తెచ్చుకున్నారు. ఇంకా నేనైతే మా వారు ఫోన్ చేశారండి, మా వారితో ఫోన్ మాట్లాడుతూ గిన్నెలు అయితే తోముకుంటున్నాను. నేను మీతో చాలా విషయాలు చెప్పుకోవాలండి. అసలు మీరు ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా నాకు తెలీదు, నాకు ఒక రకమైన బాధగా ఉంటుందండి. ఫస్ట్ అయితే నేను ఒక 2 విషయాలు చెప్తాను మీకు. మా హస్బెండ్ ఊరు వెళ్ళారు కదా, అది ఒక పని మీద వెళ్ళారనమాట. నాకు ఆయన ఇంట్లో లేకపోతే అది ఒక రకమైన బెంగగా బాధగా అనిపిస్తుందండి. అసలు నేను ఉండలేకపోతున్నాను, ఏంటో మరి నాకు ఏమి ఇబ్బంది ఉండదు, ఇంట్లో ఉండడానికి భయము ఇలా ఏముండదు, కానీ ఏదో లోన్లీనెస్గా అనిపిస్తుంది ఆయన లేకపోతేనే. అండ్ మా వారు ఇప్పుడు బయటికి వెళ్ళారు కదా ఊరు, అది ఒక పని మీద వెళ్ళారనమాట. ఆ పని ఎలా జరుగుతుంది ఏంటి అని అదొక ఆందోళన కింద ఉందన్నమాట. ఈ రోజంతా అదే ఆలోచన.
ఆయన ఆ పని మంచిగా పూర్తి చేసుకుని రావాలి, అంత మంచిగా జరగాలి. యాక్చువల్లీ నాకు మా ఆయనకి అంత ఎక్కువగా నాలెడ్జ్ అన్నది ఉండదండి. ఇద్దరు బుద్ధి ఒకటే మనస్తత్వము మాకిద్దరికి. మా ఇద్దరికి అంతగా తెలివేమీ అనిపించదు. నాకు ఇప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మాకు చాలా విషయాల్లో నాలెడ్జ్ తక్కువ అనిపిస్తుంది. సో ఇది ఒక పెద్ద పనినైతే తలపెట్టామండి. అది ఏంటి అన్నది అంత మంచిగా జరిగితే కనుక నేను మీకు తర్వాత చెప్తాను. జస్ట్ ఇప్పుడే కదా మొదలు పెట్టాము. సో అది మంచిగా జరగకుండా నేను ముందే చెప్పేసి ఇవన్నీ ఎందుకు అనిపించి నేను ఇప్పుడు మీతో షేర్ చేయట్లేదు. అయితే మా వారు వెళ్ళిన పని మంచిగా జరగాలి. అది మేము ఒకవేళ మేము చేసింది ఏదైనా కూడా అది దేవుడు వల్ల అది అంత మంచి అవ్వాలి. దాని ద్వారా మనకి చెడు రావద్దు. చెడు వచ్చిందంటే అసలు నేను ఇంకా తట్టుకోలేను అనమాట. ఎందుకంటే చాలా కష్టపడి ఇక్కడ వరకు వచ్చామండి మేము. సో అది ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మా వారు ఎప్పుడు వస్తారు, ఆయన డైరెక్ట్గా కూర్చోబెట్టి ఎప్పుడు మాట్లాడతాను, ఇదే ఆలోచన అనమాట నాకు ఈ రోజంతాని. ఇంకా ఈ ఆలోచనతో నేను ఏ పని చేయలేకపోయానండి. అదొక రకమైన ఇదిగా అలా అనిపిస్తుంది నాకు. ఇంకా ఆయన మండే వస్తాను అనేసి అంటున్నారనమాట. ఇంకా నేనేమో అలా గిన్నెలు తోముకుంటున్నాను. ఇదొకటి అంటే ఇంకొకటి ఏంటంటే షాను మను వాళ్ళకి ఇంకా హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి కదా. అంటే ఇప్పుడు మనకి ఇంకా 2 మంత్స్ టైం ఉంది, షానుకి అయితే మాత్రము అప్పుడే హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయా. ఈ షాను అండి నాకు ఆడుకోవడానికి పిల్లలు లేరు అని పేచి మొదలు పెడుతుంది అనమాట. నేను ఏం చేస్తాను చెప్పండి, ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలు చాలా తక్కువ, ఉన్న వాళ్ళకు కూడా అంత అబ్బాయిలే. అబ్బాయిలేమో దీంతో ఆడడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఒక అమ్మాయి ఉంటుంది కానీ ఆ అమ్మాయి ఏమో ఒక టైంలో బాగానే ఆడుతుంది, ఒక్కొక్క టైంలో నేను ఆడను అంటుంది. ఇక నేనేం చేయను, ఇదేమో నాకు ఎవ్వరు లేరు అనేసి ఏడుస్తా కూర్చుంటుంది అనమాట. ఇంకా ఇప్పుడే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి హాలిడేస్. ఈ పిల్లల క్రాంకీ క్రాంకీగా ఉంటుంది, ఎలాగా అనిపిస్తుంది. ఈ మధ్యలో నేను వీడియోస్ ఇర్రెగ్యులర్గా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడానికి మెయిన్ రీజన్ కూడా అదే అండి. ఇంకొకటి ఏంటంటే షాను ఇప్పుడు నేను రోజంతా పిల్లల్ని చదివిస్తూ కూర్చోలేను కదండి. అలా చదివిస్తూ కూర్చున్న వాళ్ళకి విసుకొస్తుంది. రోజు మొత్తంలో ఏదో ఒక 1 అవర్ అంటే పర్వాలేదు. ఇంకా రోజంతా అదే పనిగా చదివించడం నా వల్ల కాదు, పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో ఇంకా అక్కడికే నేను క్రికెట్కి తీసుకెళ్తున్నాను, సండే మండే డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్తున్నాను, ఇక్కడ నైట్ టైం ఏ పార్కు తీసుకెళ్ళి అక్కడ 1 అవర్ 1½ అవర్ ఎంగేజ్ చేస్తున్నాను. ఇంకా ఇన్ని చేసినా కూడా దానికి ఖాళీ టైం ఎక్కువైపోతుంది అనమాట. అసలు నాకు తెలియట్లేదు ఈ సమ్మర్లో ఈ పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయొచ్చు, డే మొత్తము వాళ్ళకి చిరాగ్గా బోరింగ్ అనిపించకుండా ఎలా ఎంగేజ్ చేయాలన్నది నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అండ్ ఇవన్నిటితో కంపేర్ చేసుకుంటే నాకు ఎక్కడ ఎక్కువగా బాధగా అనిపిస్తుందంటే ఇదివరకు నేను ఇప్పుడు నేను కాదేమని అనిపిస్తుందండి. ఇదివరకు నేను ఎన్ని పనులు చేసుకునేదాన్ని అంటే అన్ని పనులు చేసుకుని పిల్లలతో చాలా టైం క్వాలిటీగా స్పెండ్ చేసేదాన్ని, రకరకాల ఆటలు ఆడేదాన్ని, చదువుతో కూడిన ఆటలు అనమాట. అసలు వాళ్ళకి చదువుతున్నట్టు అనిపించేది కాదు కానీ చాలా విషయాల్ని వాళ్ళకి నేర్పించేదాన్ని. స్కిట్లు వేసేవాళ్ళము, డ్రామాలు చేసేవాళ్ళము, నేను షాను మను కలిసి అన్నీ చేసే నేను ఇప్పుడు ఏ పని మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాను అన్నది నాకు అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు నా మనసంతా నా పని మీదే ఉంటుంది. అయితే యూట్యూబ్ వీడియో షూట్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి, అట్లా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవాలి, కామెంట్స్కి రిప్లై ఇవ్వాలి. ఇది తప్పించి నాకు పిల్లల్ని స్టడీ రిలేటెడ్ ఎంగేజ్ చేయాలి అన్నట్టుగా నాకు అనిపించట్లేదు. హోంవర్క్స్ అంటే ఏదో అలా చేపిస్తున్నాను తప్పించి పెద్ద ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదండి. సో ఇది నేను కాదు, ఇలా నేను ఎప్పుడూ లేను, ఇప్పుడు ఎందుకు నేను ఇలా ఉంటున్నాను అని ఇది ఒక పెద్ద అదొక రకమైన గిల్టీ ఫీలింగ్ అనమాట. ఇది నేను మీకు చెప్పినా కూడా మీకు అర్థం కాదేమోనండి. నేను ఇప్పుడు నా రొటీన్ని నేను చాలా ప్రొడక్టివ్గా మార్చుకోవాలి. ఇదంతా నేను ఎలా చేయగలను, ఎలా చేస్తాను, ఇదంతా ఎలా అనిపిస్తుంది అనమాట నాకు. నేను ఎగ్జాక్ట్గా నా ఫీలింగ్ ఏంటి అన్నది మీకు నేను చెప్పగలిగానో లేదో నాకైతే తెలియదు. కానీ ఒక్కటే చెప్తున్నానండి, ఇదివరకు నేను పిల్లలతో టైంని స్పెండ్ చేసేదాన్ని కదా, ఇప్పుడు షాను మనతో నేను రోజు మొత్తం వాళ్ళతోనే ఉంటున్నాను కానీ నాకు క్వాలిటీగా వాళ్ళతో టైం స్పెండ్ చేశానన్న ఫీలింగ్ అయితే రావట్లేదు. అండ్ పిల్లల్ని చదివించడానికి కూర్చుంటున్నాను, వాళ్ళతో కాసేపు ఉంటున్నాను, ఒక 1 అవర్ అలా చదివిస్తున్నాను కానీ నాకు పిల్లల్ని మంచిగా చదివించానన్న ఫీలింగ్ రావట్లేదు. ఏంటో చెప్తాను చూడండి, ఇదివరకు పిల్లలకి నేను హోంవర్క్స్ చేపించేదాన్ని అంటే ఆ హోంవర్క్స్లో ఫస్ట్ వాళ్ళకి ఆ రోజైనా
క్లాస్ మొత్తం చాప్టర్ని పిన్ టు పిన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని అండి. అది కూడా ఒక స్టోరీ రూపంలో వాళ్ళకి చెప్పేదాన్ని. కొన్ని క్యారెక్టర్స్ని తీసుకుని ఆ క్యారెక్టర్ రూపంలో వాళ్ళకి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు హోంవర్క్స్ని అయితే డీటెయిల్గా వాళ్ళ చేత చేపించేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండటం లేదు. జస్ట్ ఏంటంటే హోంవర్క్స్ ఇచ్చేసే ఇది రాసే అంటున్నాను తప్పించి దాన్ని పక్క నుండి చేపించాలి అన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. మరి నేను ఎందుకు ఇంతలా అయిపోయాను అంటే, ఇప్పుడు నా మనసంతా పిల్లల మీద చదివించే పని మీద కాకుండా నా మనసంతా వీడియో షూటింగ్ చేసుకోవాలి, వీడియో ఎడిట్ చేయాలి, వీడియో రేపు పెట్టాలి, ఇలా ఆలోచిస్తుంది తప్పించి ఇంకా వేరే దేని మీదకి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. ఇది అసలు కరెక్ట్ కాదు, మానేద్దాము ఇలా ఉండొద్దు. నేను ఒకటి నా వర్క్ అంటే ఇది నా కెరియర్, నేను 3 ఇయర్స్ హార్డ్ వర్క్ అండి, నేను ఇక్కడ వరకు రావాలి అన్నది నా 3 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, నా డ్రీమ్ అనమాట యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అన్నది. అలాగని నా పిల్లల్ని అశ్రద్ధ చేయడం నాకు ఇష్టం లేదు. నాకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ నాకు షాను మనునే. కానీ నేను ఎందుకు అటు వర్క్ని ఒక పక్కన కెరియర్ని నేను ఎందుకు మేనేజ్ చేయలేకపోతున్నాను అంటే, ఒక పక్క నా వర్క్ నా కెరియరు, ఇంకొక పక్క నా పిల్లలు వాళ్ళ స్టడీ, అది కూడా వాళ్ళకి అసలు ఇబ్బంది లేకుండా చాలా పీస్ఫుల్గా చదివించాలి, ఆడుతూ పాడుతూ చదివించాలి. ఇదివరకు బిఫోర్ 6 మంత్స్ నేను పిల్లల్ని ఎలా చదివించానో అలా చేయాలి అనుకుంటున్నాను. బట్ అది నేను ఇప్పుడు 2 ఒకేసారి మేనేజ్ చేయలేకపోతున్నాను. సో దానికి తగ్గట్టుగా నా రొటీన్ ఇప్పుడు ఈ సమ్మర్లో ప్లాన్ చేసుకోవాలి. ఈ అన్ని విషయాలతో నాకు ఎందుకు చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుందండి. మరి నేను ఎగ్జాక్ట్గా మీకు చెప్పగలను లేదో నాకు తెలియదు, నా ఫీలింగ్ని మీరు అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ చాలా డిస్టర్బ్డ్గా ఉంటుందండి నాకు. నేను అసలు ఏం చెప్పాలి అనుకున్నాను, నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో అయితే కామెంట్ చేయండి. అంటే ఇప్పుడు పిల్లలతో నేను టైం స్పెండ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు కూడా నా ఆలోచనలు వీడియో పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. నేను అలా కాదు, ఇప్పుడు నా వర్క్ పని, నా వర్క్ పిల్లలు లేనంత వరకు నేను మేనేజ్ చేయగలగాలి. పిల్లలు వచ్చిన తర్వాత నా వర్క్ మైండెడ్ అంతా పోయి పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. కానీ నేను అలా ఉండట్లేదు, అది కరెక్ట్ కాదని తెలుస్తున్నా కూడా నేను అలా ఉండట్లేదు. ఇప్పుడు పిల్లల్ని చదువు అంటున్న వాళ్ళని విసిగిచ్చేస్తామని కామెంట్ పెడతారండి. లేదు, నేను పిల్లల్ని చదువు గురించి కూడా అనట్లేదు, వాళ్ళతో టైం నేను స్పెండ్ చేసేదాన్ని కదా, అది చాలా క్వాలిటీగా చేసేదాన్ని. ఇప్పుడు దాన్ని నేను అంత క్వాలిటీగా నేను ఎందుకు పిల్లలకి ఇవ్వట్లేదు, నా మనసు ఎందుకు ఒకే పని మీదకి వెళ్తుంది, ఈ పని మీదకి ఎందుకు రావట్లేదు అనేది నాకు చాలా గిల్టీగా ఉందండి. నేను మీకు ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతున్నానో లేదో కూడా నాకు తెలియట్లేదు. మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తున్నాను చూడండి. ఒక 8-9 మంత్స్ ఏకో నాకు ఇష్టమైన పని ఏంటి, నువ్వు ఏ పని చేస్తే నీకు ఎక్కువగా హ్యాపీనెస్ ఇస్తుంది అని అడిగితే అప్పుడు నేను ఏమని సమాధానం చెప్పేదానో తెలుసా, నాకు నా పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనేసి నేను చెప్పుకునేదాన్ని అనమాట. కానీ ఇప్పుడు నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చే పని ఏంటి అని అడిగితే నాకు ఇప్పుడు నాకు ఎడిటింగ్లో కూర్చున్నప్పుడు ఎక్కలేని హ్యాపీనెస్ వస్తుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు. ఇప్పుడు నా పని, నా ఎడిటింగ్ పని అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు నేను దానికి ఎంత ఇష్టపడతానంటే ఆ పని చేస్తున్నప్పుడు నాకు ఇంకా మిగతా ఏం గుర్తుకురావు, నాకు ఆ పనిలో అంత హ్యాపీనెస్ దొరుకుతుంది. అండ్ ఇప్పుడు దీంతోపాటు నాకు నా పిల్లలతో టైం స్పెండ్ చేయడం కూడా నాకు ఇష్టమైన పనే. కానీ పిల్లలతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎక్కువ నా ఇంట్రెస్ట్ అంతా ఈ వర్క్ పైకే వెళ్ళిపోతుంది అనమాట. ఇది నేను మేనేజ్ చేయాలి, నాకు రెండింటిని ప్యారలల్గా మేనేజ్ చేయగలిగే కెపాసిటీని నేను తెచ్చుకోవాలన్నమాట. అప్పుడే నాకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుందండి. నేను ఇప్పుడు ఉన్న ఈ గిల్ట్ మ్యాక్సిమం వర్కింగ్ మదర్స్ అందరికీ ఉండొచ్చు. నేను ఇలా గుదిరేసేయను, నేను ఖచ్చితంగా నా రొటీన్ని ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటాను. ఒక పర్టిక్యులర్ టైం పెట్టుకుని ఆ టైంకి మాత్రమే నేను ఈ పని చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చెప్తున్నానండి, మీకు కామెంట్స్కి నేను రిప్లైలు ఇవ్వలేకపోయినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి, నేను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను. ఇలా ఉంటే ఇది నా వల్ల కావట్లేదు అనమాట, నా రోజంతా వేస్ట్ అయిపోతుంది ఈ డిస్టర్బెన్స్తో. నేను ఒక పక్కన వీడియోస్ని చేయలేకపోతున్నాను, పిల్లల్ని ఫోకస్ చేయలేక కోపంగా చిరాగ్గా ఉంటుంది. సో నేను వీడియోస్ పెట్టగలిగిన కాడికి పెట్టుకుంటూ రిప్లైలు ఇవ్వగలిగిన కాడికి ఇచ్చుకుంటూ ఉంటానండి. ఇప్పుడు నిజం చెప్తున్నాను, నాకు నా పిల్లలు నాకు చాలా ఇంపార్టెంట్, నాకు వాళ్ళ ప్రాణమండి. నేను వాళ్ళతోనే ఎక్కువగా నా పనిలో, నాకు ఇష్టమైన పనిలో, నా ఇంపార్టెంట్ పనిలో ఫస్ట్
ఎప్పుడు నా పిల్లలే ఉండాలని చూసుకుంటున్నాను. సో నా రొటీన్ని ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. బికాస్ ఆఫ్ ఈ సమ్మర్లో పిల్లలు మొత్తం ఇంట్లోనే ఉంటారు, నాతోనే టైం స్పెండ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ నా టైం వాళ్ళకి కేటాయించి మిగిలిన టైంని మాత్రమే నా వర్క్కు అయితే నేను ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. సో దీనికి తగ్గట్టుగా మీ దగ్గర ఏమైనా ప్లాన్స్ ఉంటే మీరు నాతో షేర్ చేయండి. అండ్ నా రొటీన్ని నేను ఎలా మార్చుకోగలుగుతున్నాను, ఎలా మార్చుకుందాం అనుకుంటున్నాను అనేది మీకు కమింగ్ బ్లాగ్స్లో అయితే చెప్తాను. సో ఇంకా నేనైతే ఇంట్లో పని పూర్తి చేసేసుకున్నాను. టైం అయితే 10:30 అయిపోతుందండి, పిల్లల్ని చదివించడం అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా నేను ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేసుకుని పడుకుంటాను. రేపైతే మాత్రం వాకింగ్కి అయితే వెళ్ళానండి. రేపు వాకింగ్కి వెళ్లకుండా ఫుల్ నిద్రపోదాం అనుకుంటున్నాను 11:30 వరకును. ఈ నైట్ ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఏ టైం అవుతుందో తెలీదు, ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్నాకనే పడుకుంటాను నేను. ఇంకా రేపైతే సండేస్ నేను మాత్రం ఏ పని పెట్టుకోవాలనుకోనండి, మ్యాక్సిమం పడుకోవడానికి టైం అయితే కేటాయిస్తాను. సో ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇంకా పిల్లల్ని పడుకోబెట్టాలి, ఈ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, గిన్నెలు తోముకుని అప్పుడు నేను పడుకుంటాను. బాయ్ బాయ్.